నమస్తే అండి. మీ పేరండి? సంజయ్ రెడ్డి అండి. సంజయ్ రెడ్డి గారు ఏం చేస్తుంటారు? వ్యవసాయం పని చేసుకుంటారు. సరే, ఇప్పుడు మరి ఏ పార్టీ చూసినా గెలుపు మాదంటే మాదంటున్నాయి. మీ అభిప్రాయం ప్రకారం ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఇది జనమరే నవరత్నాలు పెట్టాడు కదండి, దాని మూలాన వైఎస్ఆర్ గెలుస్తుందని అభిప్రాయం ఉందండి మాకు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అనుభవం లేదు కదా, ఆయనే అభివృద్ధి చేస్తారని చెప్పి అంటున్నారు, దాని మీద మీ అభిప్రాయం? అనుభవం లేదంటే శాసనసభలోనేమో ఆయన మాట్లాడలేదు, జనంలోకి వచ్చి తెలుసుకొని మంచి చెడ్లు చెప్పుకొని వాళ్ళ కష్ట నష్టాలని చూసుకున్నాడు, చూసుకొని ఆయన బాధలు ఆయన చెప్పుకున్నాడు, జనం బాధ ఆయనకు చెప్పుకున్నారు, చెప్పుకొని ఆ పాదయాత్రలో ఆయనకి అనుకూలంగా చేసుకొని మలుచుకొని వెళ్దామని జనంలోకి పోయి పబ్లిక్గా తిరిగి ఆయన పాదయాత్ర చేసుకొని చేసుకున్నాడు. అందుకని ఆయన గెలుస్తాడని మా అభిప్రాయం కూడా ఉంది. మీ నియోజకవర్గంలో ఎలా ఉంటుందంట? మా నియోజకవర్గంలో ఒక వసంత కృష్ణ ప్రసాద్ ఒక 2-3 వేల ఓట్లతో గెలుస్తాడు, 2-3 ఓట్లతో గెలుస్తాడు. అంటే ఇప్పుడు చూస్తే మహిళలు వృద్ధుల విషయానికి వచ్చేసరికి అటు తెలుగుదేశం వారేమో మాకు సానుకూలంగా ఉండబట్టే అర్ధరాత్రి లైన్ నుంచి ఓట్లు వేశారని చెప్పి తెలుగుదేశం వారు అంటారు. కాదు, ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది అందుకే అర్ధరాత్రి లైన్ లైన్ నుంచి ఓట్లు వేశారని చెప్పి వైసీపీ వారు అంటున్నారు. ఏది నిజం అంటారు ఈ రెండిట్లో? ప్రభుత్వం మీద వ్యతిరేకతతోనే రీతిరైనా లైన్లో నుంచి ఓటేశారండి. ఈ నవరత్నాల్లో కానీ 45 సంవత్సరాల నుంచి ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి ఇది పెన్షన్ కానీ 75,000 ఏదో ఇస్తామన్నారు, కానీ బడికి చిన్నపిల్లల్ని పంపిస్తే 15,000 ఇస్తామని అందుకని వైసీపీకి ఓటేశారని. వాళ్ళు కష్టమైనా కానీ ఒకసారి ప్రభుత్వం చూద్దాం అన్ని, వాళ్ళ నాన్నగారు బాగా చేశారు రాజశేఖర రెడ్డి గారు, దాన్ని పట్టుకొని ఎన్ని కూడా చేస్తాడు ఒకసారి చూద్దాం అనేదాన్ని. నేను చేసి రుణమాఫీ అన్నాడు ఏం చేయలేదు కాబట్టి ఒకసారి చూద్దాం జగన్మోహన్ రెడ్డి గారిని అనే అభిప్రాయంతో జనం ఉన్నారని చేశారండి. మీ అంచనా ప్రకారం ఎన్ని సీట్లు రావచ్చు అనుకుంటున్నారు వైసీపీ? అంచనా ప్రకారం 110-111 వరకు వస్తాయండి. సార్ నమస్తే అండి. మీ పేరు? నా పేరు పుల్లారెడ్డి. పుల్లారెడ్డి గారు ఏం చేస్తున్నారు? నేను మామూలు వ్యవసాయం చేస్తుంటానండి. మరి ఏంటంటే ఎవరు అభిప్రాయాలు ఎవరు లెక్కలు వాళ్ళు వేసుకుంటున్నారు ఇక్కడ? మీ అభిప్రాయం ప్రకారం ఎవరు గెలిస్తే బాగుంటుంది? చంద్రబాబు గెలిస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాం అండి. ఎందుకని? అభివృద్ధి పనులు చేసిండు కాబట్టి ఆయన గెలిస్తేనే బాగుండు అనుకుంటున్నాను. ఈ 5 ఏళ్ళలో కూడా ఆయన చెప్పిన హామీల్లో చాలా వరకు నెరవేర్చలేదని వైసీపీ వాళ్ళు అంటున్నారే, మాకు నెరవేర్చిండి అండి చాలా వరకు. ఈ ఎన్నికల్లో అంటే మీ నియోజకవర్గం విషయానికి వచ్చేసరికి ఎలా ఉంటుంది అంటారు? మా నియోజకవర్గానికి వచ్చేపాటికి మాకు ఎంపీ గారే గెలుతురు, మంత్రి గారే ఎక్కువ మెజార్టీతోడే గెలుతారు. మహిళలు వృద్ధుల విషయానికి వచ్చేసరికి వాళ్ళు ఎవరికి అనుకూలంగా వేసి ఉండొచ్చు అనుకుంటున్నారు? చంద్రబాబుకి అనుకూలంగా వేశారు అనుకుంటున్నాం మేము. ఎందుకని? ఎందుకంటే ఆయన అభివృద్ధి పనులు చేసిండు కదా, దాని గురించి. అంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది అందుకనే వాళ్ళు అర్ధరాత్రి లైన్లో నుంచి ఓట్లు వేశారని చెప్పి వైసీపీ వాళ్ళు అంటున్నారు. వాళ్ళు అనుకుంటారు, వాళ్ళు ఒక అత్తయ్య అని వాళ్ళు అనుకుంటారు ఉంటారు. మాకు మంచి పనులు చేసిండు మాకు వేస్తారని మేము అనుకుంటున్నాం.